పిల్లల కొరకు బొమ్మలతో కథ నక్క పెట్ట ఢంక కథ ఒక రోజు నక్క వేటకు వెళ్ళింది మధ్యాహ్నం వరకు దానికి ఏమీ దొరకలేదు ఆకలి అలసట అనుకుంది సరిగ్గా అప్పుడే ఒక చెట్టు కింద పురుగులేరుకుంటున్న పెట్ట కనిపించింది నక్కకు ఆహా చివరికి తిండి దొరికింది అనుకుంటూ ఒక పొద చాటున దాక్కుంది పెట్ట మీదకి దూకబోతూ ఆగిపోయింది చెట్టు మీది నుండి దడదడా చప్పుడు వినిపించింది దానికి ఏమిటి శబ్దం చెట్టు మీద పుంజు గాని లేదు కదా అనుకుంది ఆశగా ఎంత అదృష్టం ఉదయం నుండి ఏమీ దొరకలేదు ఇప్పుడు ఒక పెట్ట ఒక పుంజు అనుకుందది సంతోషంగా అది వెంటనే పొదలో నుండి బయటికి వచ్చి చెట్టు వైపు పరిగెత్తింది దాన్ని చూడగానే పెట్ట పారిపోయింది నక్క చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది చెట్టు కొమ్మల్లో ఒక ఢంకా చిక్కుకొని ఉంది గాలి వీచినప్పుడు కొమ్మలు తగిలి అది మోగుతూ ఉంది చూడగానే నక్క దాని మీద పడి తన పళ్ళతో గోళ్ళతో చీల్చివేసింది ఎంత తెలివి తక్కువ దాన్ని అనుకుంది నిరాశగా ఇందులో గాలి తప్ప మరేమీ లేదు నా అత్యాశ వల్ల ఇవాళ ఉపవాసమే అనుకుంటూ వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి దురాశ దుఃఖానికి చేటు పిల్లల కొరకు బొమ్మలతో కథ అద్భుతం చేసిన చేప కథ ఒకప్పుడు బోధిసత్వుడు ఒక చేపగా పుట్టాడు ఒక గ్రామానికి దగ్గరలో ఉన్న చెరువులో తక్కిన చేపలతో పాటు నివసిస్తున్నాడు అప్పుడు వర్షాలు కురవక చెరువులు కుంటలన్నీ ఎండిపోయాయి చెరువులోని చేపలన్నీ ఎండ నుండి తమను తాము కాపాడుకోవడానికి బురదలో దాక్కున్నాయి కొన్నాళ్లకు ఆ బురద కూడా ఎండిపోసాగింది చాలా చేపలు చనిపోయాయి బోధిసత్వుడు తన చుట్టూ ఉన్న జీవుల బాధలు చూశాడు నా చుట్టూ ఎన్ని కష్టాలు భరించలేను అనుకున్నాడు తోటి జీవుల మీద ఎంతో జాలిపడ్డాడు వీటిని కాపాడగలిగింది నేనొక్కడినే కానీ దీని కోసం ఒక అద్భుతం జరగాలి అనుకున్నాడు బోధిసత్వుడు ఎన్నడూ పాపం చేయలేదు ఎవరిని చంపలేదు వానదేవుణ్ణి
ఒప్పించడానికి తన ధర్మ గుణాల్ని ఉపయోగించాలనుకున్నాడు. ప్రాణులన్నిటిని మనుషులతో సహా కాపాడాలి. బోధిసత్వుడు బురదలో నుండి బయటికి వచ్చాడు. బోధిసత్వుడు నల్లగా ఉన్నాడు. అతని కన్నులు కెంపుల్లా మెరుస్తున్నాయి. ఆకాశం వైపు చూశాడు. విక్రమ వరుణదేవ, నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నావు? వర్షించకుండా మబ్బుల్ని ఆపుతున్నావెందుకు? నా చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడుతుంటే నాకు బాధ కలుగుతుంది. నేను ఎన్నడూ ఎవరినీ చంపలేదు. నేను పాపం చేయని వాడిని. నేను సత్యవ్రతుణ్ణి. కాబట్టి నిన్ను అడుగుతున్నాను, వర్షం కురిపించు, ప్రాణుల బాధలు తొలగించు అన్నాడు బోధిసత్వుడు. బోధిసత్వుని మాటలు పూర్తి కాగానే ఆకాశం విచ్చుకుంది. ధారాపాతంగా వర్షం కురిసింది. చేపలు బురదలో నుండి వెలుపలికి వచ్చాయి. పండగ చేసుకున్నాయి. మానవులకు కూడా కష్టాలు తొలగాయి. నిజంగా అద్భుతం జరిగింది. ఈ కథలోని నీతి, నిజమైన పవిత్రత ఎందరి బాధలను తొలగిస్తుంది.